ఈ సోమవారం చుట్టూ కనుక మూడు ప్రదక్షిణలు చేస్తే అక్కడి నుంచి బాణం వేస్తే అగస్త్య మాముని నారద మాముని ఇక్కడికి వచ్చి హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మీ ముందుకి ఎన్నో విశిష్టతలు కలిగిన ఓ అద్భుతమైన దేవాలయాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ దేవాలయం ఉన్న ప్రదేశంలో ప్రతి అణువణువులోనూ రాముల వారి ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తాయి. ఈ ఆలయంలో ఉన్న స్వామి పేరు శ్రీ రఘునాథ స్వామి, అంటే రాములవారి వంశం రఘువంశం కాబట్టి ఆ పేరు మీదుగా ఇక్కడున్న రాములవారిని శ్రీ రఘునాథ స్వామిగా పిలుస్తారు. గాలిగోపురానికి ఉన్న ద్వారాన్ని చూస్తుంటే అర్థమవుతుంది ఇది ఎంత పురాతనమైన దేవాలయం అనేది. ఈ ద్వారం చూసారా ఎంత పెద్దగా ఉందో, ఇది పూర్తిగా రాతితో నిర్మించిన ద్వారం. అలా గాలిగోపురం నుంచి ముందుకు సాగితే లోపల అద్భుతమైన దేవాలయం మనకి కనిపిస్తుంది. ఇది ఆలయ ధ్వజస్తంభం, మీరు ఒకసారి చూడొచ్చు. ఇది కూడా అతి పురాతనమైనదే. ఒకవైపు దేవాలయంలో యాగశాల, మరోవైపు స్వామివారికి నైవేద్యాలు తయారు చేసే వంటశాల. అలాగే ఈ ఆలయ ముఖమండపం చూసుకుంటే మొత్తం రాతి స్తంభాలతో నిర్మించబడింది. ఈ రాతి స్తంభాలు ఎంత అందంగా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇది పురాతనంగా నిర్మించిన దేవాలయం, ఆనాటి శిల్పకళా చాతుర్యం ఎంత అందంగా ఉందో ఒక్కసారి చూడండి. అప్పటి దేవాలయాన్ని ఏమాత్రం చెక్కు చెదరకుండా ఇక్కడ దేవస్థాన శాఖ దాన్ని కాపాడుతుంది. ఇక్కడ చూస్తే మనకి మూడు విమాన శిఖరాలు అయితే కనిపిస్తాయి. ఎందుకని అనేది మీకు తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఈ ఆలయం చుట్టూ ఎంతో విశాలమైన ప్రాంగణం ఉంది, అలాగే ఎన్నో పచ్చని చెట్లు. ఆలయానికి మరోవైపు చూద్దాం. ఇటువైపు కూడా ఎంతో అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. కొన్ని మండపాలు, అలాగే సింహపు బొమ్మలు, మరికొన్ని దేవతామూర్తుల బొమ్మలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రాములవారికి ఎదురుగా ప్రతి చోట ఆంజనేయ స్వామి మాత్రం ఉంటారు, కానీ ఈ దేవాలయంలో గరుడాల వారు ఉంటారు, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎందుకని అంటే రాములవారు ఈ ప్రదేశానికి వనవాసం వచ్చే టైంకి ఆంజనేయ స్వామితో ఇంకా పరిచయం అనేది జరగలేదు అని ఇక్కడ మన పూజారి గారు అయితే చెప్పడం జరిగింది. మీకు ఆలయంలో ఉన్న విగ్రహాలని చూపించడానికైతే వీలు పడలేదు, ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ లేదు. కాబట్టి మీకు ఫోటోలో ఉన్న నమూనాని ఇక్కడైతే చూపించడం జరిగింది. రాములవారు ఇక్కడ మనకి మూడు అడుగుల బాలుడు వస్తే మూడు అడుగుల ఎత్తులోను, ఆరు అడుగులు ఉన్న వ్యక్తికి ఆరు అడుగులుగాను కనిపిస్తారు. నేను స్వయంగా దర్శించుకున్నాను కాబట్టి చెబుతున్నాను. ఇక్కడ అదొక విశేషం అనమాట. ఈ గుడి విశిష్టతలు కొన్ని పూజారి గారి ద్వారా తెలుసుకుందాం. భగవద్ బంధువులారా, ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో వేయించేసిన శ్రీ రఘునాథ స్వామి ఆలయం పూర్వం ఎదుపురి క్షేత్రము. ఆమెకి అమ్మవారు కుడి పక్కన ఉన్నారు. రామ లక్ష్మణ సమేత రఘునాథ స్వామి అని నామకరణం ఉంది. ఇక్కడ చాలా అనుకున్నవి జరుగుతాయి. ఇది సుమారు ఒక అగస్త్య మాముని నారద మాముని ఇక్కడికి వచ్చి స్వామి దగ్గర పూజలు చేయించుకొని ప్రసాదం సేవించి సాక్షాత్ బ్రహ్మదేవుడికి వెళ్ళి ఆ స్వామికి తెలిపారనమాట నారద మాముని. ఇక్కడ చరిత్ర అంతా ఆ స్వామి ఇక్కడ ఉండడం కారణం ఏంటంటే అరణ్యం వెళ్తూ ఇక్కడికి వచ్చారనమాట. సుమారు ఇది సుమారు ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితంలో ప్రతిష్ట జరిగిందని, అంతకుముందు పూర్వమే ఇక్కడ స్వామి నివసించారని చెప్తారు.
ఇక్కడ ఎలా ఏర్పడిందంటే యదుపూరి క్షేత్రం అని యాదవులు ద్వారా ఈ గొల్లపల్లి రఘునాథ స్వామి ఏర్పడిందనమాట. అవి ఇంకా ముఖ్యం ఏంటంటే ఆ కళ్యాణోత్సవాలలో 9 రోజులు జరుగుతాయి. ద్వాదశ కళ్యాణం అని జరుగుతుంది ఇక్కడ. నవమి రోజు పెళ్లి కొడుకుని చేసి దశమి రోజు అంకురారోపణ, ఏకాదశి రోజు ధ్వజారోహణ, ద్వాదశి రోజు కళ్యాణం. కారణం ఏంటంటే పూర్వము గోల్కొండ నవాబులను తెచ్చి తలంబ్రాలు ఇక్కడ చేసి ఆ కళ్యాణం చేయించుకుని వెళ్ళేవారు అనమాట. వాళ్ళు గతించాక తర్వాత ఈ స్వామికి 4 ఏనుగులు ఉండేవి పూర్వము. ఆ ఏనుగుల మీద అర్చకులను దొర ఇక్కడ ఏనుగుల మీద సప్తమి రోజు బయలుదేరి అక్కడ చేరుకొని నవమి రోజు చేరుకునేవారు. అక్కడ అయ్యాక కళ్యాణం అయ్యాక అక్కడ తలంబ్రాలు తీసుకొని మళ్ళీ ఏనుగుల మీద వచ్చేసరికి ద్వాదశి రోజు అయ్యేది. అదేవిధంగా ఇప్పటికి కూడా ఆ ఎప్పుడైతే ద్వాదశి రోజు కళ్యాణం జరుగుతుందో అదేవిధంగా యథావిధిగా ఇక్కడ కూడా అదే ప్రకారంగా జరుగుతుందన్నమాట. జరిగిన తర్వాత ఏకాదశి రోజు ధ్వజారోహణ, అన్ని చోట్లనేమో నవమి రోజు కళ్యాణము, ఇక్కడ ద్వాదశి రోజు కళ్యాణం. కాబట్టి ఇక్కడ విశేషమన్నమాట. ఈ స్వామివారి చుట్టూ కనుక 3 ప్రదక్షిణలు చేస్తే కంపల్సరీగా మనం అనుకున్నది 4 రోజుల్లో పూర్తి జరుగుతుంది కంపల్సరీగా. అది నేను చెబుతుంది అది యదుపూరి క్షేత్ర మహోత్సవం అని ఒక పుస్తకం ఉండేది, ప్రతి లైబ్రరీలో దొరుకుతుంది ఆ పుస్తకం. అలాగే స్వామివారు బాణం వేసిన నూయ ఈ యొక్క దివస్థలంలో ఉంది. అలాగే స్వామివారి పాదాలు ఉన్నాయి. సీతమ్మ వారు చేరలాల్సిన గుర్తులు నిండు వేసవకాలంలో కూడా 2 అడుగుల్లో నీళ్లు ఉంటాయి. ఒకసారి వేంపాడ గ్రామంలో ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది అది ఆ ప్రాంతం. కంపల్సరిగా ఈ యొక్క ప్రాంతాన్ని దర్శించుకున్నట్లయితే భక్తులందరికీ శుభం జరుగుతుంది. రాముల వారి బాణం ఈ బావిలోనే ఉంది. దీనినే శ్రీరాముల వారి శరతీర్థము అని పిలుస్తారు. నీరు ఎక్కువగా ఉండడం వల్ల బాణం మనకి సరిగా కనిపించడం లేదు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది రాముల వారి బాణం. నేను చూపించడానికైతే నా ప్రయత్నం నేను చేశాను. ఇక్కడ గమనించండి, మీరు వేసవికాలంలో మాత్రం వస్తే నీరు ఎండిపోయి మీకు ఆ బాణం అయితే కనిపిస్తుంది. ఈ క్షేత్రం ఎదుపురి క్షేత్రం అంటారు. ఈ క్షేత్రంలో రాముల వారు చంద్రవాడి నుంచి వచ్చారు ఇక్కడికి. ఇక్కడ స్వయంభూ అనమాట రఘునాథ స్వామి, సీతాదేవి రాముల వారికి కుడిపక్కన ఉంటారు. ఇక్కడ విశేషం, ఇక్కడ గుళ్ళో స్వామివారి కోరికలు నెరవేరుతాయి. దూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారికి దర్శనం చేసుకుంటారండి. ఇక్కడ దూరంలో రాముదేవి ఉందండి. అక్కడి నుంచి బాణం వేస్తే ఇక్కడ పడిందని ఇక్కడ రామ బాణం కూడా ఉందండి. చూస్తుంది ఇక్కడ దొనబండ కూడా ఉంది కదా, అక్కడ కూడా బాగా విశేషం ఉందండి. అక్కడ నీరు పుడిపోయి ఉంటాయి, తీయగా ఉంటాయి. పురుగు పట్టదు, నీరు పడదు. ఎన్ని సంవత్సరాలైనా నీరు తేడా ఉంటుంది, ఎప్పుడు పుష్పం ఉంటుంది. రాములవారి ఏరు ఉందండి, రాములవారి నీళ్ళు ఎప్పుడు పారుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ మధ్య బోర్లు వేసినందు వల్ల ఇప్పుడు లేదు. మన వర్షాలు కూడా వచ్చింది, తుఫాను కూడా ఏరు వచ్చిందండి. ఇక్కడ కనిపిస్తున్నది ఆ రాములవారి ఏరు. దీన్ని రాములేరు అని కూడా పిలుస్తారు. ఈ ఏరులో మొన్న వర్షాలకి బాగా వాటర్ అయితే వెళ్ళింది. ఎక్కువగా బోర్లు అయ్యి వేయడం వల్ల ఈ ఏరులో వాటర్ వెళ్ళడం అనేది తగ్గింది. ఒకప్పుడు ఏటి నిండా వాటర్ అయితే ఉండేదని ఆ గ్రామ పెద్దలు అయితే చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న ఏరియా అంతా కూడా మొన్న వరదలకు వాటర్ అయితే ఫ్లో అవడం జరిగింది. ఈ చుట్టూ పచ్చని పొలాలు, ఈ పొలాల మధ్యలోనే రాముల వారి పాదాలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ 2 పాదాలు ఉండేవి. ఈ వరద దాటికి ఒక రాయి అయితే చెదిరిపోవడం అయితే జరిగింది. ఇది మిగిలిన ఇంకొక పాదం అనమాట. ఇదే ఆ భక్తులు చెప్పిన సీతమ్మవారి దొనబండ. ఇక్కడ మీరు చూస్తున్నది సీతమ్మవారు వాడిన నీటి గుంట. ఈ నీటి గుంటలో నీరు చాలా స్వచ్ఛంగా అయితే కనిపిస్తుంది. మొన్న వచ్చిన వరదలకి జస్ట్ నాచు మాత్రమే పేరుకుంది, నీరు మాత్రం చాలా తేటగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న బాణం గుర్తు వైపు చిన్న స్వరంగ మార్గం లాగా కనిపిస్తుంది. చాలా లోపలికైతే నీరునుంది. అలాగే ఈ బండపై చూస్తుంటే ఇక్కడ మీకు సీతమ్మవారి చీరల ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రదేశం మీరు భద్రాచలంలో మాత్రమే చూసి ఉండొచ్చు. మీలో ఎంతమందికి ఈ దేవాలయం గురించి తెలుసో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.